हाय फ्रेंड्स मी नंदु वंटलकु स्वागतम इप्पुडु मनं ग्रीन मून दाल तो करी एला चेसुकोवालो चूद्दां वीटिनी पच्ची पेसल पप्पु अंटारु ई करी चपातीलोनिकि इंका दोसलोनिकि मंची कांबिनेशन तयारी कोसम वीटिनी मुंदुगा 3 टू 4 अवर्स वाटर्लो नानबेट्टुकोंडि वाटर्लो नानिन तर्वात ఒక కుక్కర్లోనికి తీసుకొని 4 టు 5 గ్రీన్ చిల్లీస్ ని యాడ్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసి వేసుకోండి ఇందులోనికి పప్పు మునిగినంత వాటర్ ని యాడ్ చేయండి అలాగే salt 1/2 స్పూన్ ని యాడ్ చేసుకోండి కుక్కర్ ని క్లోజ్ చేసి విజిల్ ని పెట్టి 6 విజిల్స్ రానివ్వండి 6 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు దుద్దితో ఈ పప్పుని బాగా ఎనుపుకోండి తరువాత కోసం ఒక పాన్ లోనికి 3 స్పూన్స్ ఆయిల్ ని తీసుకోండి ఆయిల్ వేడయ్యాక ఇందులోనికి ఆవాలు జీలకర్ర వేయండి అలాగే సన్నగా తరిగిన ఆనియన్ కర్రీ లీవ్స్ ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేయండి ఇది వేగాక ఇందులోనికి ఒక టమాటాని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోనికి పసుపు ధనియాల పౌడర్ ని యాడ్ చేసుకోండి ఇవి అన్నిటిని బాగా ఫ్రై చేసుకోండి ఇందులోనికి మీకు కావాలంటే జింజర్ గార్లిక్ పేస్ట్ ని కూడా 1/2 స్పూన్ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నేనైతే ఇక్కడ యాడ్ చేయడం లేదు ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి పప్పుని ఇందులో వేసి మిక్స్ చేసుకుందాము ఒక 5 మినిట్స్ దీనిని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని బాగా ఉడికించుకోండి ఇప్పుడు కొత్తిమీరని చల్లుకొని ఒక 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ మూన్ దాల్ కర్రీ రెడీ అయ్యింది ఇది దోసలోనికి కాని చపాతీలోనికి మంచి కాంబినేషన్ మీరు కూడా ట్రై చేసి చూడండి థాంక్స్ ఫర్ వాచింగ్ మీ నందు వంటలు ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ Stay home and be safe. Bye-bye.